దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేగం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మానవ జీవితంలో ముఖ్యంగా అలవరుచుకోవలసినటువంటి ఒక గుణానికి క్షమ, సహనము, తితిక్ష, సోఢుం, ఇచ్ఛ, ఇది చాలా అవసరం. మిగతా ఏ గుణాలున్నా లేకపోయినా సహనం అనేటటువంటి గుణం ఉంటే ఇంకా దానివల్ల వేరే ఆభరణాలు ఎందుకు, వేరే అలంకారాలు ఎందుకు అని అంటారు. సహనం అనేది మనిషికి ఉండే గొప్ప కవచము సుమా అంటారు నీతి శాస్త్రకారులు. సహనం అనేది చాలా అవసరం మనిషికి బాగుపడ్డానికి. ఈ లోకంలో బాగుపడ్డానికి కావచ్చు, ప్రధానమైనటువంటి మానవ జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కార సాధనంగా శరీరాన్ని వాడుకునేటప్పుడు కూడా ఈ శరీరానికి ఎదురయ్యేటటువంటి ఇష్టానిష్ట స్పర్శలను కూడా సహించగలగడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి ఒక సాధన. సాధారణంగా మనకి ఏది బాగా కావాలనుకుంటామో అది ఎక్కువ ప్రవాహం వెళ్ళేట్టుగా చేస్తే, ఏది అవసరం లేదో దాని ప్రవాహం క్రమంగా తగ్గుతుంది. పెద్ద పెద్ద నదుల్లో మనం చూస్తుంటాం, ఇప్పుడు గంగానది లాంటి వాటి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అక్కడ దర్శనం చేస్తే ఎక్కడో పర్వతాల్లో పైనుంచి అలా ప్రవహిస్తూ వస్తూ ఉంటుంది నది. ఆ వచ్చేటటువంటి సహజంగా వచ్చే నది చాలా మంచి చక్కటి తెల్లటి నీరు, తెల్లదంటే స్వచ్ఛమైనటువంటి జలంతో ప్రవహిస్తూ ఉంటుంది, ప్యూర్ వాటర్. కానీ ఈ ప్రవాహం తక్కువయ్యి పక్క నుంచి ఎక్కడి నుంచో వచ్చేటటువంటి ఒక మట్టి కలిసినటువంటి మురికి ప్రవాహం కనుక పెరిగితే ఆ దీంట్లో కలిసేటప్పటికీ ఈ రంగు కూడా మారిపోయి దానికి ఆ ఎర్ర రంగు వచ్చేస్తుంది. అంటే ఏ ప్రవాహం అధికంగా ఉంటే అది మిగతా వాటన్నిటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఇది లోకంలో మనకు ఉండేటటువంటి అనుభవం. అట్లానే మనలో ఉండేటువంటి గుణాల్లో కూడా కొన్ని దోషగుణాలు ఉండొచ్చు, కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు. కానీ ఏ ఉన్నప్పటికీ కూడా సహనం అనే దాన్ని కనుక మనం అభ్యాసం చేయగలిగితే, ఈ సహనం అనే గుణ ప్రవాహం పెరగలిగినట్లయితే మిగతా కొన్ని దోషగుణాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అది క్రమంగా పాసిఫై చేయగలుగుతుంది, న్యూట్రలైజ్ చేయగలుగుతుంది. కనుక సహనాన్ని అభ్యసించడం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి సాధనం, అది మంచిది కూడా. అది శరీరానికి మంచిది, మనస్సుకి మంచిది. అది క్రమంగా మనిషికి తాను పొందాల్సినటువంటి ఉత్తమ గమ్యాన్ని చేర్చడానికి అది మార్గాన్ని సుగమం చేస్తుంది.
భగవద్గీత 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉత్తమ వస్తువైన ఆత్మని పొందడానికి, ఆత్మదర్శనాన్ని సాధించడానికి ఏం చేయాలి, ఆత్మదర్శనానికి లక్ష్యం ఏమిటి అంటే అన్నిటా సమదృష్టి కలిగి ఉండడం, అన్ని వస్తువుల లోపల కూడా ఉండేటువంటి ఆత్మల యొక్క స్వరూపాలు సమమైనవే అనేటటువంటి ఒక విశ్వాసాన్ని పొందడం, ఒక నిష్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండేట్టుగా వీని తయారు చేయడం. దానికి చెప్పాడు గతంలో, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచ స్వపాకేచ సమదర్శిన పండితాహ. అది తామస జంతువులు, రాజస జంతువులు, సాత్విక జంతువులు, మనుషులు, జీవులు, ఇతరమైన ప్రాణికోటి, చెట్టు, పుట్టగట్టు, ఇవన్నిట్లో కూడా ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి, తేడాలు ఉండవు. వాటికి ఉండేటటువంటి వెనకాతల కర్మ యొక్క ప్రభావం చేత అవి ధరించిన శరీరాల్లో మార్పులు వస్తాయి తప్ప ఆత్మలలో మార్పులు ఉండనే ఉండవు. కొన్ని దర్శనాలు వాళ్ళు చెప్తారు, ఆత్మలు బోళ్ళన్ని రకాలుగా ఉంటాయి. ఇక్కడ మన ప్రపంచంలో చూసే ఎన్ని రకరకాల జంతువులు ఉంటాయో ఆత్మలన్నింటిలోనూ అట్లాంటి బోళ్ళిన రకాలు ఉంటాయి, ఉండవు అని మనకు వేదం చెప్తోంది, భగవద్గీత చెప్తోంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ ఆత్మలని భగవంతుడి యొక్క సంబంధంతో సమానమైనవే, ఇది మనకి తెలియాలి. అయితే అది తెలియాలి, సమదర్శనం ఏర్పడాలి, అది ఆత్మసాక్షాత్కారం వైపు మనిషిని తీసుకెళ్ళాలి అని అంటే ఎట్లా సాధించాలి అనడానికి దానికి కొన్ని సాధన విధానాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతూ, అందులో మొదటి మెట్టేది, ఫస్ట్ స్టెప్, సహనము. మనకి రకరకాలైనటువంటి అనుభవాలు వస్తుంటాయి, రకరకాలైన వస్తువులు శరీరంతో చేరుతుంటాయి, దూరం అవుతుంటాయి. నువ్వు ఏదైనా ఒక గమ్యం పెట్టుకుని, అంటే ఏం గమ్యం పెట్టుకోవాలి, మంచి గమ్యం, అదే ఆత్మదర్శనం అనే గమ్యం పెట్టుకున్నప్పుడు ఈ గమ్యాన్ని చెదిర్చేటట్లుగా నీకు ఏదైనా మధ్యలో కొన్ని కొన్ని స్పర్శలు వస్తున్నా వాటిని దూషించకు, అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయకు, వాటిని లొంగిపోయేటువంటి ప్రయత్నం చేయకు, వాటిని సహించే ప్రయత్నం చేయి. వాటి వల్ల కలిగేటటువంటి నీలో భావనలో మార్పుని నువ్వు దాన్ని కాస్త కంట్రోల్ చేయడం అలవాటు చేసుకో. కొంతకాలం అలా అలవాటు చేసుకోగలిగితే, అంటే ఒకటి ఇష్టమైంది వచ్చినా దానికి ఉబ్బి తబ్బిబ్బవకు, కష్టమైంది వచ్చినా కుళ్ళి కుళ్ళి ఏడవకు, ఇలా ఉండడం నువ్వు అలవాటు చేసుకోగలిగితే క్రమంగా నీలో ఉండేటటువంటి ప్రవృత్తి మార్పు చెందుతూ నీ మనస్సు వీటికి అలవాటు పడడం ప్రారంభిస్తుంది, సమదృష్టి వైపు అలవాటు పడుతుంది, మిగతా వాటిని కొంచెం కొంచెం పట్టించుకోవడం మానుతుంది. మనస్సు పట్టించుకోవడం మానినప్పుడు వాటి గురించిన ఆలోచనలు కూడా క్రమంగా తగ్గుతాయి. ఆలోచనలు తగ్గి మనసు శుద్ధమవుతున్న కొద్దీ లోపల ఆత్మయందుండేటటువంటి శ్రద్ధ పెరగడం ప్రారంభమవుతుంది. అది ఎంత పెరిగితే నువ్వు చేసే ప్రతి పని దానికి తోడ్పడేదవుతుంది, అది ఎంత చక్కగా తోడ్పడగలిగితే నీకు అంత త్వరగా ఆత్మదర్శనం అవుతుంది, అక్కడ దాకా తీసుకెళ్ళాలి. కానీ దాంట్లో మొట్టమొదటి ఫస్ట్ ద బిగినింగ్ స్టెప్ ఈజ్ సహనం. దీన్ని చెప్పాడు 23వ శ్లోకంలో, శక్నోతి హై వయస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్. శరీరాన్ని వదిలిపెట్టడానికి ముందే నీలో ఇది ఏర్పడాలి. ఎక్కడ? ఇహైవ, ఈ జన్మలో ఉండగానే, ఈ సమయంలోనే, మనకి తెలిసినప్పుడే. ఇహైవ యహ శక్నోతి, దేనికి ఈ ప్రయత్నం చేయాలి, సోఢుం, వీటిని సహించడానికి. అంటే ఇప్పుడు డాక్టర్ గారు చూడండి, మనకి నాయనా నువ్వు ఈ ఆహారం తీసుకో నీ ఆరోగ్యం కోసం అన్నాడు అనుకోండి, అది తినడానికి మనకి ఇష్టం ఉండదు, రుచించదు, కానీ దాన్ని మనం తట్టుకోవాలి, తీసుకోవాలి. ఇది తినద్దు, నీకు ఆరోగ్యంగా మంచిది కాదు అని చెప్పాడు అనుకోండి, తినకపోతే నీ మనసు ఏడుస్తూ ఉంటుంది, నీ నోరు ఏడుస్తూ ఉంటుంది,
అయ్యో నాకు అది పెట్టలేదు పెట్టలేదు, ఇట్స్ ఓకే. అది ఏడ్చినా దాన్ని నువ్వు కేర్ చేయకుండా ఉండాలి. అది నీకు పొంగిపోతున్నప్పటికీ దాన్ని నువ్వు కేర్ చేయకుండా ఉండగలగాలి. కొంతకాలం ఇలా ప్రాక్టీస్ చేస్తే అది మెల్లిగా ఏడుపు తగ్గించుకుంటుంది. కొంతకాలం ప్రాక్టీస్ చేయగలిగితే నువ్వు నడవమన్న విపు నవ్వడం ప్రారంభిస్తుంది. అలవాటు క్రమంగా క్రమంగా చేయాలి. సహనం అనేది మొదటి మెట్టు అని మనం అనుకున్నాం. మనకి మన ఇతిహాసాల్లో చూస్తే లేదు, మన ఆచార్యులకి చరిత్రలో చూసినప్పటికీ కూడా ఈ సహనం అనేది వాళ్ళల్లో అద్భుతమైన గుణం కనుకనే వాళ్ళు చారిత్రక వ్యక్తులైపోగలిగారండి. వాళ్ళు అది లేని వాళ్ళు చరిత్ర పుటల్లో కలిసిపోయారంతే. వాళ్ళు నదిలో ఉండేటిని జలపు బిందువుల్లాగా వాళ్ళు ఎక్కడో ప్రవాహాల్లో కొట్టుకుపోయారు. కానీ అది అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రం చరిత్రలో ప్రధానమైనటువంటి మార్గదర్శకులుగా మనకి ఎదుట వాళ్ళు ఇప్పటికీ నిలిచి ఉన్నారు. పూర్వాచార్యుల్లో కూరేశ మిశ్రులు మహానుభావులు. కూరేశ మిశ్రులు కూరతాళ్వా అని అంటారు వాళ్ళు. ఎంత సహనం, మహాపండితుడైన నడిచే వ్యాకరణము అని అంటారు ఆయన. అంత పండితుడయ్యుండి కూడా అతి సామాన్యులతోటి కూడా కలిసిమెలిసి ఉండగలిగేవారు మహాజమీందారు ఆయన. కానీ రామానుజులు వారి మీద ఉండేటటువంటి విశ్వాసం చేత, వారి ఎందు ఉండే ప్రేమ చేత, వారికంటే వయసులో వీరు ఇంకో 7 ఏళ్ళు పెద్ద అయినప్పటికీ కూడా రామానుజులు వారిని అనుసరించి వారికి తమని శిష్యులుగా భావించుకుని వారికి అన్ని రకాల సేవలు చేస్తూ తమకుండేటటువంటి రామానుజ విశ్వాసాన్ని చెడగొడుతుందనిపించే సంపదలన్నింటినీ కూడా మొత్తం తృణప్రాయం చేసి అందరికీ ఇచ్చి పారవేసి వారు రామానుజుల వారికి సేవలో ఉంచవృత్తి చేసుకుంటూ జీవించేవారట. ఉంచవృత్తి అంటే రోజు అక్కడక్కడికి వెళ్ళి ఎవరైనా భిక్షాయాచన చేసుకోవడం, వచ్చిన దాంతో చక్కగా జీవనాన్ని సాగించడం, లేదు పంట పొలాలకి వెళ్ళి అక్కడ పంటలు కోసుకుని రైతులు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాంట్లో ఇంక తీసుకోవాల్సిన వాళ్ళు ఏమి లేదు అని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ పంట పొలాలకి వెళ్ళి వాళ్ళ యొక్క పర్మిషన్తో కింద పడిపోయి ఉండేటువంటి గింజలని ఏరుకుని వాటితోటే జీవించడం. ఇలాగ అంటే ఒకళ్ళ దగ్గర దేహి అని చేయచాచడం కానీ, దీన అయిన పలుకులు పలకడం కానీ ఇలాంటివి లేకుండా తాము ఆర్జితమైనటువంటి స్వార్జితమైనటువంటి ఆ సంపదతోటి, అంటే వాళ్ళు ఎంత ధాన్యం దొరికితే అంత దాన్నే వారు ఉపయోగించుకుంటూ జీవితాన్ని గడిపే మహనీయులు అయ్యారు. వారు జమీందారు అయి ఉండి కూడా రామానుజుల వారితో ఉండేటప్పుడు రామానుజుల వారి ప్రభావం తెలియకుండా వారి మీద రకరకాలుగా ద్వేషం కలిగో నిందారోపణ చేస్తూనో ఉండేటటువంటి వ్యక్తులకు కూడా మార్పు కలగడంలో ఈ కూరేశులు అనేటి మహనీయులు ఓపికతోటి చేసినటువంటి ప్రయత్నం అత్యద్భుతం. అంటే వ్యక్తిలో ఏ ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా చెదరకుండా ఉండగలిగేటువంటి ఆ యోగ్యత మహానుభావం చేస్తుంది వారిని. శ్రీరంగంలో అమృత కవి అని ఒక మహానుభావు ఉండేవాడు, మహాపండితుడు. పైగా శరీరంగ ఆలయానికి మణియార్ అని అంటారు ఆయన్ని. అంటే మొత్తం అంతా ఆయన కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. ఆలయానికి వచ్చేటటువంటి సంపదలన్నీ కూడా వారే కంట్రోల్ చేస్తూ ఉంటారు. బోల్డ్ ఆ రోజులు అది ఆలయాల్లో కలిసి చాలా పెద్ద ఆలయం అది. అంటే దానికి బోల్డ్ అంత ఆయం ఉంటుంది. దాన్ని అనుభవిస్తూ ఉండేవారు, ఉపయోగించేవారు ఆలయానికి అనుకోండి. దాంతోపాటు మరి వారికి కూడా నిర్వాహకులు అంటే దాంట్లో వారికి కొంత అనుభవించేది ఉంటుంది కదా. దాంట్లో ఎప్పుడు మునిగి తేలుతూ ఉండేవారు ఆయన. రామానుజులు వస్తే కూడా వారిని లెక్క పెట్టేవారు కాదు. రామానుజులు వారిని వెళ్ళి ఒకసారి కలవాలని కూడా అనుకునేవారు కాదు. అలాంటి ఒక వ్యక్తి రామానుజుల వారి తప్ప నాకు ప్రపంచం లేదు అనేటంత భక్తులుగా తయారవ్వడంలో ఈ కూరేశ మిశ్రుల యొక్క సహనమే అతి కీలకమైనది అని మనకి వారి చరిత్ర చదివితే తెలుస్తుంది. ఎట్లాగంటే రామానుజుల వారు ఆలయంలో చూశారు, ఆలయంలో అంతా రకరకాల అస్తవ్యస్త వ్యవస్థ,
అంతా చికాకు చికాకుగా ఉండేది, అంతా ఎక్కడ క్రమంగా ఉండేది కాదు. జనరల్గా ఎక్కడైనా అలా, ఇప్పుడు ఆలయం లాంటి చోట్ల భక్తులు, భక్తులతో పాటు ధనం ఇలాంటివి వస్తున్నాయని కానీ వ్యవస్థ అంతా కూడా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. అది ఎక్కడైనా ఎప్పుడైనా అలానే ఉంటుంది అది. సో ఆ రోజుల్లో సమాజపు నడకకి ఆలయం కీలకం. ఆలయం చుట్టూ మొత్తం సమాజం అంతా ఉండేది, ఆలయం మొత్తం సమాజం అంతటిని కూడా పోషిస్తూ ఉండేది. అన్ని రకాల విద్యలకి కళలకి కూడా ఆలయం ఆలవాలంగా ఉంటుండేది. అందుచేత ఆలయం మారితే సమాజం అంతా మారినట్టే. ఇప్పుడు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి, ప్రభుత్వం మంచిదైతే దేశం అంతా మంచిది, పాలకులు మంచివాళ్ళైతే పాలింపబడిన ప్రజలంతా మంచివాళ్ళు అవుతారు, వాళ్ళకి బుద్ధి ఉండాలి. అట్లానే ఆలయం కంట్రోల్ చేసేటప్పుడు ఆలయపు వ్యవస్థ మంచిగా ఉంటే సమాజం అంతా మంచిగా ఉంటుంది. కానీ అప్పట్లో ఆలయం వ్యవస్థ అలా ఉండేది కాదు. ఉండేవాళ్ళంతా ఆలయాల్లో ఎవడి వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటూ ఉండేవి. ఇది గమనించారు రామానుజులు, కానీ ఎట్లా మార్పు చేయడం, చేయగలిగే సమర్థత తమకుంది కానీ దాన్ని చేయడం ఎట్లా, చెయ్యాలంటే దానికి నన్ను అధికారం కావాలి కదా, అప్పుడు కదా వాళ్ళ మీద ఎవరైనా తప్పు చేస్తే దండించడానికి, ఒప్పు చేస్తే మెచ్చుకోవడానికి, వాళ్ళకి సరైనటువంటి బాగా క్రమంలో నడిపించడానికి, ట్రైనింగ్స్ ఇవ్వడానికి ఇవన్నీ జరిగేది. ఆలయపు తాళాలన్నీ ఆ అముదనార్ శ్రీరంగామృత కవి అనేటటువంటి మహానుభావుల చేతిలో ఉండేది. రామానుజులు కానీ తెలుసుని గమనిస్తూ ఉంటారు, కానీ వీరేం చేయలేకపోయేవారు. సరే, ఆలయాన్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దాలి అనేది దాని కంట్రోల్ కావాలి కదా. చూద్దాం, దానికోసం రంగనాథుడిని ప్రార్థన చేద్దాం, ఎలా చేస్తాడో అని నిర్ణయం చేసుకున్నట్ట రామానుజులు వారు. వీరు నిర్ణయం చేసుకున్నట్లుగానే అదృష్టం కొద్దీ ఆ రంగామృత కవి యొక్క తల్లి పరమ వధించారు, అంటే వారు చనిపోయారు. ఇది మంచి అవకాశం, దీన్ని చక్కగా మనం ఉపయోగించుకోవాలి అని కూరీసులు నిర్ణయం చేసుకున్నారట. సాధారణంగా ఇలాంటి ఎవరైనా కార్యక్రమాలు చేసే తల్లిగారు అంటే ఆయనకు చాలా ఇష్టం. తల్లిగారు చనిపోయారు, ఒకసారి తల్లిగారికి ఉత్తరక్రియలన్నీ చేశారు. ఈ ఉత్తరక్రియల్లో 11వ రోజు చాలా కీలకమైనటువంటి రోజు అండి. 10 రోజులు అయిపోయిన తర్వాత 11వ రోజు చేసే కార్యక్రమం ఏకోద్దిష్టం అని అంటారు. సాధారణంగా ఆ రోజు ఎవరికో ఒకళ్ళకి ఆహారాదులు పెట్టాలి, తృప్తి కలిగేటట్టుగా చేయాలి. కానీ ఆ రోజు ఇచ్చేటటువంటి దాన్ని పుచ్చుకోవడానికి సాధారణంగా ఎవరు ఒప్పుకోరు వైదిక నియమం ప్రకారం. కానీ ఎవరైనా ఒప్పుకుంటే వారికి పరిపూర్ణంగా కనుక తృప్తి కలిగేట్టు చేయగలిగితే కార్యం అంతా సఫలమైనట్టు. ఊళ్ళో ఉండేవాళ్ళు ఎవ్వరూ దానికి రావడానికి ఒప్పుకోలేదు. పాపం రంగామృత కవికి తల్లి అంటే చాలా ఇష్టం, చాలా వెరీ ప్రేమ ఉండేది. పాపం ఆవిడకి బాగా చేయాలనుకున్న వ్యక్తి ఆ 11వ రోజుకి తను చేసేటటువంటి ఆ కార్యక్రమాన్ని ఎవడూ ఒప్పుకోకపోయేటవాడికి చాలా బాధ వచ్చేసింది, ఏడుపు వచ్చేసింది. ఆయనకి ఏం చేయాలో తోచలేదు. రామానుజులు వారు అంతకుముందే శరీరంగా వచ్చి ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా ఆయన ఉన్నారని కానీ వారిని పట్టించుకోవాలని కానీ వారు ఎవరో తెలుసుకోవాలని కానీ వారికి ఎక్కడ ఇవ్వాలని ఏమీ అనిపించలేదండి. అసలు ఆయన పట్టించుకోవాలనిపించుకోవాలి, నేను లెక్క పెట్టేది ఏమిటి అన్నట్టుగా ఉండిపోయేట ఆయన. అలాంటి ఆయనకి ఈ మాతృకార్యం వచ్చి ఎవరు దానికి భోజనానికి రాకపోయేటప్పటికీ ఏం చేయాలి అని పాపం ఆలోచిస్తుంటే ఎవడో సలహా ఇచ్చాడు. ఇవిడో రామానుజులు వారు వచ్చున్నారు కదా, వారి దగ్గర 300 మంది శిష్యులు ఉన్నారు, వీడు అడగబోయా. సరే, ఇప్పటిదాకా అసలు ఆయన ఉన్నారని కూడా ఈయన పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు అవసరం కొద్దీ అన్నారని పట్టించుకుని ఆయన దగ్గరికి ఈయనే స్వయంగా వెళ్ళారండి అమృత కవి. అప్పుడే కూరేశులు, మహనీయులు, రామానుజులు మాట్లాడుకుంటున్నారు ఎట్లా వారిని మనం మంచి మార్గంలో పెట్టడం అని. ఈ మాట్లాడుకుంటూ వీరుండే సమయంలో ఆయన రావడం జరిగింది. దేవుడు పంపించినట్టు వచ్చాడు అని అనుకున్నారు. సరే, పిలిచారు, కూర్చోబెట్టారు, ఏమిటి కారణం అడిగారు, ఆయన విషయం అంతా చెప్పాడు. ఎవరినైనా ఒకళ్ళని మా ఇంటికి పంపించండి, మా మాతృకార్యాన్ని పూర్తి చేయించండి అని అడిగాడు. రామానుజులు వారికి భలే సంతోషం వేసింది, చాలా సంతోషం అయ్యా మహానుభావ, తప్పకుండా మేము పంపిస్తాం, ఏ సమయానికి కావాలో చెప్పండి, ఎలా కావాలో చెప్పండి. ఆ విషయాలని తీసుకున్నారు, ఆ వ్యక్తిని పంపించేశారు. వారింటికి వెళ్ళి 11వ నాటి ఆ ప్రసాదం ఏదో తీసుకోవాలి. ఎదురుకుండా కూరేశులు కూర్చున్నారు రామానుజులు వారి దగ్గర. కూరేశులు చూశాట,
స్వామి రామానుజ స్వామి రేపు ఎవరినో మీరు పంపిస్తా అన్నారు కదా, ఎవరినో కాదు నేనే పెడతా, నన్నే పంపించండి. అయ్యో మీరేమిటండి? నోనో నేనే పెడతా. వెళ్ళి శ్రీరంగక్షేత్ర వైభవాన్ని తనదిగా కలిగిన రంగనాథుడిని మీ పాదాల దగ్గరికి మీ దగ్గరికి వచ్చేటట్లుగా ఆ నిర్వహణ బాధ్యత దానికి చేసే ఒక అవకాశం నాకు ఇప్పించండి. అంటే అలాంటి దానికి అంత పెద్ద పండితులు పెట్టడం దానికి కాదు, యోగ్యం కాదు, అయినా ఆయనే పెడతా అని ఒప్పుకున్నారు కనుక రామానుజుల వారు. సరే మీ ప్రయత్నం మీరు చేయండి అన్నారు. మర్నాడు పొద్దున్న కూరేశులు వెళ్ళారు. పండితుడు పెద్ద పండితుడైనా ఈయన వచ్చేటప్పటికీ ఆయనకి అసలు ఆశ్చర్యం వేసింది. దీనికోసమే వచ్చారా? దానికోసమే వచ్చాయన్నారు. ఇంకా ఆయన ఆనందానికి అవధులు లేవు. తీసుకువెళ్ళారు, చక్కగా కూర్చోబెట్టారు, భోజనం పెట్టారు, కావలసిన అన్నీ కూడా చేశారు. పూర్తయిపోయిన తర్వాత తృప్తోస్మి అని ఆ పోషణం పట్టి లేవాలి. తృప్తోస్మి అనాలి, కానీ ఎన్నోరు ఎత్తట్లేదు. శుభ్రంగా పుచ్చేసుకున్నారు, అయిపోయింది. ఏమండి ఇంకొంచెం రెండు వడలు వేయమంటారా, ఇంకో రెండు నువ్వుండలు వేయమంటారా, ఇంకొండి ఏమైనా ఇంకొక పాయసం వేయమంటారా, మరొకటా మరొకటా అంటే ఏమీ వద్దంటున్నారు. కానీ తృప్తోస్మి అని మాత్రం అంటలేదు, ఏం చేయాలో తోచలేదు. నమస్కారం పెట్టాట స్వామి, ఏం చేయాలో నాకు తోచట్లేదు. ప్రసాదం వస్తాయి వేస్తామంటే మీరు తీసుకోవట్లేదు వద్దంటున్నారు, పని ఏం చేయమంటారని చెప్పండి అంటే అప్పుడు కూరేశ్వరు ఒకసారి ఆయన కేసు చూసిన ఆయన, శ్రీరంగపు ఆలయ తాళాలు అర్పించు ఇక్కడ. ఇంకా ఈయన ఏదో పెరుగు అడుగుతాడో పాయసం అడుగుతాడో అనుకుంటున్నాడు ఈయన. శ్రీరంగనాథుడి ఆలయపు తాళపులు తాళపు చెవులు గుత్తి మాకు ఇవ్వయా. ఒక క్షణం షాక్ అయిపోయేటండి ఆయన, ఏం చేయాలో తోచలేదు. అమ్మగారికి తృప్తి ప్రధానమా, నా చేతిలో అధికారం ప్రధానమా? నా అధికారం పోయినా పర్వాలే, అమ్మగారికి తద్వారా పితృదేవతలకి తృప్తి కలిగించడం అనేటటువంటిది ప్రథమ కర్తవ్యము. సరే దానికోసం మీరేం చేయమంటే నేను చేస్తా అన్నాడు పాపం. అప్పటిదాకా కొంచెం షాక్ తిన్న వ్యక్తి మనస్సుని నిలకడ చేసుకుని తీసుకొచ్చి తాళాలు అక్కడ పెట్టాటండి ఆయన. ఇంకా పెట్టగానే వీరు తృప్తోస్మి 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 ఒకటి కాదు 10 సార్లు తృప్తోస్మి అనేసి, నాయన ఈ తాళాలు నాకు కాదు కావాల్సింది, నన్ను ఇక్కడికి పంపించినటువంటి ఆచార్యులు రామానుజుల వారు తీసుకువెళ్ళి వారి దగ్గర నువ్వే సమర్పణ చేయి, సమర్థులు ఆలయ వ్యవస్థని చక్కగా బాగు చేస్తారు, నీకు మంచిది లోకానికి మంచిది, తీసుకువెళ్ళి నువ్వే అర్పించు అని వారే పంపిస్తే తాళాలని పళ్ళెల్లో పెట్టుకుని కూరేశుల్ని తీసుకుని రామానుజుల వారి దగ్గరికి వచ్చి తాళాలను అర్పించి, స్వామి ఇహ నుంచి ఈ ఆలయపు బాధ్యత మీకు అప్పగిస్తున్నా. రామానుజుల వారు చాలా సంతోషించి, ఇది కూరేశులు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం కనుక స్వామి మీరే ఇతనికి ఆచార్యులుగా ఉండి నేర్పవలసినటువంటి సంస్కారాలన్నిటిని కూడా చక్కగా చేయండి. కూరేశులు చేసినటువంటి మహోపకారం చేత ఆ తర్వాత ఈ రంగామృత కవి రామానుజుల వారి గురించి రామానుజుల వారి వైభవాన్ని గురించి ఓ అద్భుతమైనటువంటి 100 పాటలు తమిళ భాషలో రామానుజనోత్సందాది అనే పేరుతోటి రచించారు. చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రబంధం అన్నమాట. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంత పాండిత్యం ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని కనీసం ప్రదర్శించకుండా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా ఏవి ఆటుపోట్లు వచ్చినా ఎవరు ఏ మాటలన్నా వాటిని చక్కగా సహించి వెళ్ళి శ్రీరంగ క్షేత్రాన్ని రామానుజులు దిద్దుబాటు చేసేటటువంటి మార్గాన్ని తెరిచిన మహనీయులు కూరేశులు, సహనానికి ప్రతీక. తర్వాత వారే రామానుజుల కోసం తమ నేత్రాలను కూడా ఇచ్చుకున్నారు అని మన చేతిలో చెప్తాం. సరే ఇదంతా సహనానికి సంబంధించినటువంటి అంశం, అందుకోసం మనం చెప్పుకుంటున్నాము. సహనానికి మారుపేరుగా ఉండేటటువంటి మహనీయుడు వేదాంత దేశకుల్లో కూడా మనం సహన గుణాన్ని చూస్తాం. ఇది కావాలంటే వాడు భగవంతుడు మొట్టమొదటి మెట్టుగాను
శక్నోతీహైవ యస్సోఢు ప్రాక్ శరీర విమోక్షణాత్. శరీరాన్ని వదిలిపెట్టే ముందర ఇక్కడే ఈ జన్మలో ఈ శరీరంలో ఉన్నప్పుడే ఎవడైతే ఈ సహించడం అనేటటువంటి దాన్ని నేర్చుకుంటాడో, ప్రాక్ శరీర విమోక్షణాత్, ఎవడైతే ఇది నేర్చుకుంటాడో దేన్ని, మనస్సులో ఏర్పడేటటువంటి కామ క్రోధ ఉద్భవం వేగం, కోపాన్ని తాపాన్ని కోపాన్ని కోరికని ఎవడైతే సహించి దాన్ని దాటి వెళ్ళగలుగుతాడో, ససుఖీ నరః సహ యుక్తః, వాడే ఆత్మదర్శనానికి యోగ్యుడు, వాడే నిజమైన సుఖాన్ని అనుభవించగలిగినటువంటి ఉత్తమ వ్యక్తిత్వం కలవాడు సుమా. అంటే సహనానికి ఉండేటువంటి గొప్ప స్థానాన్ని చెప్తాడు శ్రీకృష్ణుడు 5వ అధ్యాయం 23వ శ్లోకంలో. సహనపు వైభవాన్ని తెలుసుకుంటూ మనం క్రమంగా ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.